అది సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్పై పోలీస్ చర్య పూర్తయింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీంతో రజాకార్ల సైన్యం అల్లకల్లోలమైంది. దొరికిన వారిని దొరికినట్లు భారత సైన్యం చంపివేసింది, చీల్చి చెండాడింది. మిగిలిన రజాకార్లలో చాలామంది పాకిస్తాన్కు పారిపోయారు. ఇక్కడే మిగిలిపోయిన వారు మాత్రం గడ్డాలు తీసేసి మామూలు ప్రజల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. మరి మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడు రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ ఏమయ్యాడు? తెలంగాణలో ఎంతోమంది చావుకు కారణమైన కాసిం రజ్వీ ఎలా చనిపోయాడు? ఎందుకు అతను చనిపోతే ఒక్కరు కూడా బాధపడలేదు? అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోలీస్ చర్యలో భాగంగా అప్పటి భారత హోంమంత్రి వల్లభాయ్ పటేల్ నిజాన్ని అరెస్టు చేసి కాసిం రజ్వీని చంపేయమని భారత సైన్యానికి చెప్పాడు. కానీ అంతకుముందే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంని ఏమి చేయొద్దని కాసిం రజ్వీని మాత్రం అరెస్టు చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. పటేల్ ప్రధాని మాటను గౌరవించారు. దాంతో పోలీస్ చర్య తర్వాత రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీని భారత ప్రభుత్వం కస్టడీలోకి తీసుకుంది. ఇత్తెహాదుల్కు చెందిన మంత్రులను, ముఖ్యమైన నాయకులను కూడా అదుపులోకి తీసుకుంది. కాసిం రజ్వీ అతని అనుచరులైన ఆరుగురిపై విచారణ చేపట్టింది. సంపూర్ణ విచారణ తర్వాత 3 క్రిమినల్ కేసులను నమోదు చేసింది. అలంద్ హత్య కేసు, షోయబుల్లా ఖాన్ హత్య కేసు, బీబీనగర్ దోపిడీ, ఈ మూడింటికి సంబంధించిన కేసులవి. 3 జడ్జీలు, అందులో ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లిం, ఒకరు హిందూ. వీళ్లతో కూడిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టింది. సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ప్రభుత్వం అలంద్ హత్య కేసును ఆ తర్వాత విత్డ్రా చేసుకుంది. ముందుగా బీబీనగర్ దోపిడీ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. హైదరాబాద్ విజయవాడ రైల్వే మార్గంలో బీబీనగర్ స్టేషన్ ఉంది. ఇది హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముస్త్యాలపల్లి, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఒక గ్రామం. ఇక్కడ రజాకార్ల నాయకుడు చోటేమియా, అలాగే రజాకార్ల లీడర్ కాసిం రజ్వీకి ఇతడు నమ్మిన బంటు, కుడిభుజం లాంటి వాడు. భువనగిరి తాలూకా, ఆ పక్కన ఉన్న ప్రాంతాలు ఇతడి ఆధీనంలో ఉండేవి. ముస్త్యాలపల్లి కేంద్రంగా చోటేమియా భువనగిరి తాలూకాలోని గ్రామాలను దోచుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. అది జనవరి 13, 1948. ప్రజల నుంచి దోచిన సొమ్ముతో తన బలం బలగం చూపించుకునేందుకు చోటేమియా ఓ భారీ విందుని ఏర్పాటు చేశాడు. ఈ విందుకు రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీని ఆహ్వానించాడు. రజ్వీ రావడం తనకు ఎంతో గర్వకారణమని, తన పరపతి మరింత పెరుగుతుందని చోటేమియా అనుకున్నాడు. చోటేమియా ఆహ్వానంతో కాసిం రజ్వీ విందుకు బయలుదేరాడు. 2 లారీల నిండా రజాకార్ల బలగం వెంటరాగా రజ్వీ తన జీప్లో ముత్యాలపల్లికి చేరుకున్నాడు. చోటేమియా రజ్వీకి ఘనస్వాగతం పలికాడు. ఈ విందుకు కోలిపాక తహసీల్దార్ మోత్కూర్ అమీన్, భువనగిరి డిప్యూటీ కలెక్టర్ గూడూర్ మీర్ ఖాదర్ అలీఖాన్, సికింద్రాబాద్ మొహమ్మద్జీ మొదలైన హంగుదారులు, పలుకుబడి గలవారు కూడా హాజరయ్యారు. వేల సంఖ్యలో రజాకారులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఆనాడు స్థానికంగా బియ్యం కొరత ఉండేది, విందులపై ఆంక్షలు కూడా ఉండేవి. అయితే ఇవేవీ వాళ్లకు అడ్డంకి కాలేదు. గ్రామాలపై పడి బలవంతంగా దోచుకొచ్చిన బియ్యం, కోళ్లు, పాలు, నెయ్యితో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు చోటేమియా. విందు గొప్పగా ఉందంటూ అందరూ పొగిడారు. దాంతో చోటేమియా మురిసిపోయాడు. విందు ముగిసింది. కాసిం రజ్వీ తన బలగంతో తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు. జీపు ముందు వెళ్తుంది, రజాకార్ల లారీలు వెనకాల వస్తున్నాయి. దారి పొడవునా నినాదాలు చేస్తున్నారు. ఆజాద్ హైదరాబాద్ పాయిందార్, షాయే ఉస్మాన్ జిందాబాద్, కాయదే మిల్లత్ సిద్దిక్ కాసిం రజ్వీ జిందాబాద్ అని అరుస్తున్నారు. సమయం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో. కాసిం రజ్వీ కాన్వాయ్ బీబీనగర్కు చేరుకుంది. అప్పటి వరకు బీబీనగర్ రైల్వే స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది. దూరంగా జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయి. స్టేషన్లో అలజడి మొదలైంది. అక్కడి వారిలో ఏదో ఉత్సాహం. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు సత్యాగ్రహం చేసి వస్తున్నారేమోనని స్టేషన్లో సంతోష వాతావరణం చోటు చేసుకుంది. కొందరు యువకులు మహాత్మాగాంధీకి జై, భారత్మాతాకి జై, స్టేట్ కాంగ్రెస్ జిందాబాద్ అని స్టేషన్లో నినాదాలు చేశారు. ఉత్సాహంగా నినాదాలు చేస్తూ రోడ్డు వైపు పరుగులు తీశారు. స్టేషన్కు సమీపంలో రజ్వీ వాహనాలు వెళ్తున్నాయి. యువకులు ఆ వాహనాలకు ఎదురెళ్లి నినాదాలు చేశారు. ఆ లారీలో వెళ్లేవారు స్టేట్ కాంగ్రెస్కు చెందినవారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు స్టేట్ కాంగ్రెస్ వారు కాదని తెలుసుకుని షాక్ అయ్యారు ఆ యువకులు. వీళ్ల నినాదాలు విని రజాకార్లకు ఒక్కసారిగా కోపం తన్నుకు వచ్చింది. దాంతో వాళ్ళంతా యువకులపై దాడి చేశారు. దీంతో వీరంతా పారిపోయారు. ఊరిలోకి పరుగులు తీశారు. రజాకార్లు వెంబడించారు, అయినా దొరకలేదు. గ్రామస్తులను భయపెట్టే ఉద్దేశంతో గాల్లోకి కాల్పులు జరిపారు రజాకార్లు. దీంతో భయపడిపోయిన గ్రామ ప్రజలు తలుపులు మూసుకున్నారు, లోపల గొల్లెం పెట్టుకున్నారు. రజాకార్లు కోపంతో ఊగిపోతున్నారు, ఊరి మీద పడ్డారు, దోచుకోసాగారు. ఎదురించిన వారిని చితకబాదారు. వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ ఇల్లు ఆ ఇల్లు అంటూ ఏమీ లేదు. అందరి ఇళ్లలోకి చొరబడ్డారు.
స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోకి దూరి 30 తులాల బంగారం కొల్లగొట్టారు. కాసిం రజ్వి జీప్తో పాటు గ్రామంలోకి ప్రవేశించి తన ముందే ధనవంతుల ఇళ్లను దోపిడీ చేయించాడు. రజాకార్లు రత్తమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ చూపి బెదిరించారు. బంగారు కడియాలు ఉంగరాలు లాక్కున్నారు. అయ్యవారు పురుషోత్తమాచారి ఇంట్లోకి వెళ్ళి 1200 తులాల వెండి బంగారం డబ్బు దోచుకున్నారు. ఆచారిని తాళ్లతో బంధించారు. వ్యాపారి మల్లయ్య గారి శివయ్యను కొట్టారు. ఉన్నదంతా దోచుకున్నారు. బంగారు రాజయ్య ఇంటిని కొల్లగొట్టారు. రాజయ్య భయంతో పారిపోతూ బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. బంజరి బాలయ్య ఇంటిపైన దాడి చేసి కొట్టారు. దొరికిన వెండి బంగారు నగలు దొంగిలించారు. చాలామందిని తాళతో కట్టి బంధించి తీసుకువెళ్లారు. వెళ్లే ముందు గుడిసెలకు నిప్పు అంటించారు. చాలా ఇండ్లు తగలబడిపోయాయి. కాసిం రజ్వీ కళ్ళ ఎదుటే బీబీనగర్లో బీభత్సం జరిగింది. పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. 2 గంటల అరాచకం అది. రజాకారులు విజయోన్మాదంతో ఊగిపోయారు. స్వతంత్రకాంక్షతో కాసిం రజ్వీ ఎంతటి అమానుషాలకు ఒడిగట్టాడో తెలిపేందుకు బీబీనగర్ ఒక చారిత్రక ఉదాహరణగా మిగిలిపోయింది. కాసిం రజ్వీ ముందు గ్రామస్తులను బందీలుగా పట్టుకొచ్చి కూర్చోబెట్టారు రజాకారులు. కస్టమ్స్ కార్యాలయం ఎదుట ఆ బందీలను ఉద్దేశించి కాసిం రజ్వీ మాట్లాడాడు. రజాకారులకు సహాయపడకుంటే జీవించడం కష్టమని బెదిరించాడు. తర్వాత వారందరినీ వదిలేశాడు. నినాదాలు చేసుకుంటూ తన మంది మార్బలంతో రజ్వీ తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బీబీనగర్లో నిశ్శబ్దం అలుముకుంది. కాలుతున్న ఇండ్లు, దోపిడీకి గురైన వారి మౌనరోదన, ఎటుచూసిన భయంకరమైన వాతావరణం. సమయం 10:00. బీబీనగర్ ఊరి ప్రజలంతా కాలిపోతున్న వాళ్ళ గుడిసెలను చూసి ఏడుస్తున్నారు. ఏం చేయాలో తోచక మౌనంగా కూర్చున్నారు. ఆ చీకట్లో కాలిపోతున్న గుడిసెల మంటల మధ్యలో వాళ్ళకి మళ్లీ లారీల చప్పుడు వినిపించింది. దీంతో ఆ ఊరి వారంతా రజాకారులు మళ్లీ వస్తున్నారని అనుకుని భయపడి అందరూ ఒకచోట చేరారు. వీళ్ళందరి దగ్గరికి ఆ లారీలు వచ్చాయి. ఆ లారీలో వచ్చిన వాళ్ళు ఎవరు, మళ్లీ రజాకారులే రాత్రి సమయంలో వచ్చారా, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ చివరి నిజాం ఎలా చనిపోయాడో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఎండ్ కార్డ్స్లో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోకి పార్ట్2ని తొందరలోనే మీ ముందుకు తీసుకువస్తాను. మీలో ఎంతమంది ఈ వీడియోకి పార్ట్2 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. పార్ట్2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఈ మధ్య శ్రీకృష్ణ ద్వారక గురించి, ఆ నగరం చరిత్ర గురించి పూర్తిగా క్లారిటీగా వీడియో చేశాను. మీకు ఆ నగరంకు సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఆ వీడియో లింక్ కూడా ఎండ్ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.